कामरेड्डी जिल्ला एल्लारेड्डी नियोजकवर्गंलो कांग्रेस पार्टी षाक् तगिलिंदी। माजी एम्मेल्ये पी जनार्दन गौड् बीआरएस पार्टीलो चेरारु। पार्टी वर्किंग प्रेसिडेंट मंत्री केटीआर समक्षंलो गुलाबी कंडुव कप्पुकुन्नारु। जनार्दन गौड् चेरिक कार्यक्रमंलो एंपी बीबी पाटील्, एम्मेल्ये जाजुल सुरेंदर्, सीनियर नेता प्रताप रेड्डी उन्नारु। ఇదేమసనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీంద్రన్ సార్. రవీందర్, సునీత, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకింగ్ కలిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఇతడికి క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి సంతగూటికి రావడంతో బీఆర్ఎస్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరింత ఊపిచ్చినట్లు చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి జాజాల సురేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సురేందర్ గెలుపు కోసం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి మళ్ళీ రీజాయిన్ కావడంతో జనార్దన్ గౌడ్ పార్టీకి పెద్ద మైలేజ్ ఇచ్చినట్లు చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో జనార్దన్ గౌడ్ గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓ బలమైన లీడర్. ఈ నేపథ్యంలో 20,000 మంది ఓటర్స్, గౌడ్స్ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇతను జాయిన్ కావడం వల్ల గౌడ సామాజిక వర్గం నుంచి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి మేలు చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించి ఒక పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న జనార్దన్ గౌడ్ మరోసారి సొంత గుర్తికి రావడంతో బీఆర్ఎస్ లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ గెలుపు కోసం ఈ జనార్దన్ గౌడ్ జాయిన్ ఎంతగానో తోడ్పడుతుంది. ఇక గెలుపు నల్లేరు మీద నడకనే చందంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉంది. తిరిగి సంత గూటికి చేయడంతో అటు జనార్దన్ గౌడ్, అదేవిధంగా ఇటు ఆయన మళ్లీ రావడంతో సురేందర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో చేరితో జనార్దన్ గౌడ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. సునీత, రైట్, రవీందర్, థ్యాంక్ యూ.